సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. బోర్డర్ గవస్క ట్రోఫీలో టీమిండియా మంచి ఫామ్లో ఉంది. వరుసగా 2 టెస్టులు గెలిచింది. సిరీస్ కోసం 3 టెస్టుకు సిద్ధమైంది. ఇక ఈ 3 టెస్టులో టీమిండియా రన్ మిషన్ ఒక అద్భుత క్రికెట్ చేసే ఛాన్స్ ఉంది. కోహ్లీ బ్యాటింగ్లోనే కాదు ఫీల్డింగ్లో కూడా అద్భుత క్యాచ్లు పట్టగలడు. ఎలాంటి క్యాచ్ అయినా కళ్ళు చెదిరేలా క్యాచ్లు పట్టడం కోహ్లీ స్టైల్. స్లీప్లో బెస్ట్ ఫీల్డర్గా పేరు తెచ్చుకున్నాడు. టెస్టుల్లో కోహ్లీ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు. 300 క్యాచ్లు పట్టిన ఆటగాడిగా నిలిచేందుకు మరొక మ్యాచ్ దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు టెస్టుల్లో 299 క్యాచ్లు అందుకున్న కోహ్లీ 3 టెస్టులో రికార్డు క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యాడు. 3 టెస్టులో మరో క్యాచ్ పడితే 300 క్యాచ్లు అందుకున్న 3 భారత ప్లేయర్గా నిలుస్తాడు. కోహ్లీ కంటే ముందుగా భారత మాజీ కెప్టెన్లు రాహుల్ ద్రావిడ్, మహేంద్ర సింగ్ ధోని ఉన్నారు. మరి ఈ రికార్డును కోహ్లీ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. 3 టెస్టులో ఇది సాధ్యం కాకపోతే 4 టెస్టులో కోహ్లీ ఈ రికార్డు సాధించే ఛాన్స్ ఉంది. ఇక 3 టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ మొదటి ఇన్నింగ్స్లో 70 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాలు పడింది. స్టార్ బ్యాట్స్మెన్లు సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యారు. 3 టెస్టులో గెలిచి సిరీస్ నెగ్గాలని భావించిన టీమిండియా ఎలా పుంజుకుంటుందో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు Color Frames. Please subscribe to Color Frames.